హాయ్ ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు బయ్యంగ్ ఎయిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం పదిహేడు పద్దెనిమిది వేల రూపాయల్లో మీరు ఒక మంచి సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వాషింగ్ మెషిన్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వీడియో నేను వరకు చూడండి ఇదే కాదు నేను వేరే మోడల్స్ అన్ని ట్వంటీ థౌజండ్ లోపల ఏవైతే ఉన్నాయో అన్నీ తెప్పించి సామ్సంగ్ ఎల్జీ ప్యానాసోనిక్ వాల్పులు ఇవన్నీ తెప్పించి అన్ని టెస్ట్ చేశాక నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దట్ నా బ్రెయిన్లో ఉంది ట్వంటీ థౌసండ్ లోపల దీని ర్యాంకింగ్ ఎక్కడ ఉందని చెప్పేసి సో దట్ నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఇంకో వీడియోస్ కోసం పెద్ద వెతకాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు పర్చే చేయాలనుకుంటే ఈ మోడలే కాదు బెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి మీకు బెస్ట్ మోడల్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ నేను టెస్ట్ చేసే తరికా కూడా అన్నిటికీ సేమ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి కూడా నేను ఒక టవల్ యూజ్ అంటే అన్నిటికీ సేమ్ టవల్ కొనుకొచ్చి సేమ్ మార్కెట్ సేమ్ ట్రై చేశాను మరి నాప్టన్ లాగా లేకపోతే మీకు ఏమంటారు డిటర్జెంట్ యాడ్ లాగా చూపిస్తే బాగోదని పెద్దగా అయితే చూపించట్లేదు తప్పితే బట్ ద టెస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ మోడల్స్ అండ్ అప్పుడు ఇది ఎక్కడ స్టాండ్ అవుట్ అయిందనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో ఫస్ట్లీ ఈ మోడల్ గురించి మాట్లాడుకుంటే వర్ల్పూల్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఫైవ్ స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఈరోజు మన దగ్గర అయితే ఉంది దీని యొక్క ప్రైస్ అనేది రెగ్యులర్గా మనకి పదహారు వేల నుంచి పదిహేడు వేల మధ్యలో ఉంటుంది నేను పర్చేస్ చేసిన ప్రైస్ వచ్చేసి నాకు పదహారు వేల ఏడు వందల నలభై రూపాయలు అయితే పడింది ఆ ప్రైస్కి మీరు పర్చేస్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియో సో ఫస్ట్లీ దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకునే ముందు ఇన్స్టాలేషన్ మీకు ఆర్డర్ పెట్టి ఇంటికి రాగానే ఇమీడియట్గా ఓపెన్ చేయొద్దండి సర్వీస్ పర్సన్ వస్తారు వాళ్ళే కింద ర్యాట్ మ్యాట్ ఫిట్ చేస్తారు బ్యాక్ సైడ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ పైప్స్ అయితే కనెక్ట్ చేస్తారు అప్పటివరకు వెయిట్ చేయండి మీరు కూడా చేసుకోవచ్చు ర్యాట్ మ్యాట్ చే మీరు పెట్టకపోతే ఎలకలు కొడత ఇబ్బంది అవుతుంది ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ సరిగ్గా పెట్టాలి అండ్ బిల్ ఒకవేళ షిప్పింగ్ ఏమన్నా డ్యామేజ్ అయింది అనుకోండి మీరు చేస్తే అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది అన్నమాట వాళ్ళు అనుకోండి ఇమీడియట్గా మీకు రిటర్న్ పెట్టేస్తారు సో దట్ బెటర్ వెయిట్ అంటెల్ మీకు ఎవరైతే సర్వీస్ పర్సన్ ఉంటారో వాళ్ళు వచ్చే వరకు అండ్ ఇక డిజైన్ గురించి విషయానికి వస్తే మాత్రం ఎస్పెషల్లీ ఈ కలర్ గ్రే కలర్ నాకు బాగా ఇష్టం పర్సనల్గా మీ ఇష్టం అది పర్సనల్ పర్స్పెక్టివ్ మీకు కావాలంటే ఈ కలర్ లేదంటే వేరే కలర్ తీసుకోవచ్చు ఈ కలర్ చూడడానికి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది చూడడానికి చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది కంట్రోల్ ప్యానల్ కూడా మీకు ఫుల్లీ అంటే చాలా పెద్ద కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది ఆ డిజైన్ పరంగా ఎక్స్టీరియర్ లుక్స్ మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది అండ్ లోపల విషయానికి వస్తే మీకు డిజైన్లో బాగా మీకు డిటర్జెంట్ అనేది అండ్ అలానే మీకు బ్లీచ్ అనేది రెండు కూడా టాప్లో ఇచ్చారు దీనికి ఎటువంటి క్యాప్ అయితే లేదు ఇది ఒక ప్రొవైడ్ చేస్తుంటే బాగుండదు అట్లీస్ట్ క్యాప్ అండ్ వన్ మోర్ థింగ్ ఈ డిజైన్ వల్ల ఏమవుతుందంటే ఇందులో నేను డిటర్జెంట్ పోయి ఒక్కసారి వాటర్ ఇన్ రాగానే ఇమీడియట్గా డిటర్జెంట్ అంతా మీకు బట్టల్లో పడిపోతుంది ఎట్ ఏ టైం ఒకటే ముద్దగా సో ఒకటి కొంచెం చేంజ్ చేస్తుంటే బాగుండదు అయితే అనిపించింది అండ్ డ్రమ్ డిజైన్ చేసినట్టయితే మీకు ఒక డైమండ్ టైపు డిజైన్ అయితే ఇచ్చారు అనమాట సైడ్స్ అంతా కూడా మీకు మెటల్ డ్రమ్తో వస్తుంది బా కింద పల్సెటర్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ పల్సెటర్ అయితే ఉంటుంది ఈ బడ్జెట్లో నిట్లో ప్లాస్టిక్ పల్సెటర్ వస్తుంది ఓవరాల్గా మాత్రం మీకు డిజైన్ మాత్రం చాలా బెటర్గా అయితే తీసుకొచ్చారు ఏదైతే లిడ్ డిజైన్ ఉందో ఇది కూడా మీరు చూడొచ్చు ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుందన్నమాట టఫ్ అండ్ గ్లాస్ అనేది అండ్ ఇక డిజైన్లో ఒకే ఒక ప్రాబ్లం ఉంది అదేంటనేది ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఏదైతే ఓ ఎక్స్టీరియర్ కేసింగ్ అంత ఉందో ఈ కేసింగ్ బిల్డ్ క్వాలిటీ కంపేర్ టు ప్యానాసోనిక్ ఆర్ సామ్సంగ్ అంత గొప్పగా అయితే లేదు ఉన్నవాస్తుని చెప్తున్నాను హ్యాండిల్ చేసేటప్పుడు ఎస్పెషల్గా మీరు ఇట్లా గుద్దితే మీకు లొంగపడే ఛాన్స్ అయితే ఉంటుంది సో బిల్డ్ క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేయాల్సింది ఖచ్చితంగా వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యారు ఎస్పెషల్గా ఎక్స్టీరియర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటల్ మెటీరియల్ అంతా కూడా అండ్ దాంతోపాటు మనకి అండ్ ఏదైతే డ్రమ్ మెటీరియల్ ఉందో డ్రమ్ మెటీరియల్ అనేది లోపల బెటర్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇన్ఫాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది బెటర్గా ఉంది నో ఇష్యూస్ అక్కడెక్కడ నాకు ఇష్యూ లేదు అండ్ డిటర్జెంట్ పొజిషన్ చెప్పాను కదా టాప్లో ఇచ్చారు ఆ ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అండ్ అంతే బిల్డ్ క్వాలిటీలో పెద్ద మేజర్ ఇష్యూ అయితే లేదు అండ్ ఇక మేజర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్లీ మనం ఆ తర్వాత ఎవరితో మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మీరు ఇందులో బట్టలు వేసారు బ్లీచేసి అంటే ఐ మీన్ డిటర్జెంట్ వేసి మీరు బట్టలు వేసి ఆన్ చేశారంటే అంతా అయిపోయినాక తీసి ఆరేసుకోవడమే మంచిది మీకు ఏ పని ఉండదు ఫుల్లీ ఆటోమేటిక్ ఇది ఒక మంచి విషయం అండ్ రెండోది వచ్చేసి ఇందులో యూజ్ చేసిన మోటార్ పవర్ వచ్చేసి మీకు త్రీ సిక్స్టీ వాట్స్ అయితే ఉంటుంది అండ్ సెవెన్ ఫార్టీ ఆర్పిఎం అయితే ఉంటుంది అన్నమాట సెవెన్ ఫార్టీ రౌండ్స్ పో మీటర్ అయితే ఉంటుంది విచ్ ఈస్ గుడ్ థింగ్ ఈ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా వేరే ఏ అదర్ బ్రాండ్ అంత ఈజీగా ప్రొవైడ్ చేయట్లేదు అట్లీస్ట్ ఏదైతే వెల్ నోన్ బ్రాండ్స్ ఉన్నాయో అవి మీకు కొన్ని సర్వీస్ లేని బ్రాండ్స్ చాలా ప్రొవైడ్ చేస్తాయి బట్ సర్వీస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వాషింగ్ మెషిన్ అదైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఫైవ్ స్టార్ రేటెడ్ వన్ లెస్ పవర్ అయితే వస్తుంది మీకు ఎక్కువ పవర్ అయితే రాదు ఫైవ్ స్టార్ రేటెడ్ వన్ అండ్ దాంతోపాటు మీకు ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ కెపాసిటీ యూజువల్గా బడ్జెట్లో లైక్ శామ్సంగ్ ఆర్ మీకు పానాసోనిక్ సమ్ అదర్ బ్రాండ్స్ మీకు సెవెన్ కేజెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి బట్ ఇందులో మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ కెపాసిటీ అయితే ఉంటుంది విచ్ ఇస్ గుడ్ థింగ్ టు దోస్ మోడల్స్ కెపాసిటీ అనేది మీకు చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అండ్ ఇందులో మీకు చైల్డ్ లాక్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్గా దానివల్ల మీకు అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది చైల్డ్ లాక్ వేసుకోవచ్చు అండ్ తర్వాత వాష్ మెమొరీ ఉంటుంది మధ్యలో కరెంట్ పోయింది అనుకోండి బట్టలు వాష్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ టైం డిలే ఉంటుంది కావాలంటే మీరు వన్ అవర్ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీకు నచ్చినంతసేపు మీరు టైం డిలే అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ ఎప్పుడు మీరు వచ్చే వన్ అవర్ ముందు ఆన్ అవ్వాలి లేదా రేపు మార్నింగ్ వన్ అవర్ ముందు ఆన్ అవ్వాలి వెళ్ళే ముందు అనుకుంటే మాత్రం దెన్ ఇట్లా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు టైం డిలే అయితే ఉంటుంది అదొక మంచి ఫీచర్ అండ్ ఇక వాష్ ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే మాత్రం ఈ టూవెల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు నార్మల్ ఉంటుంది హెవీ ఉంటుంది అండ్ అలానే డెలికేట్స్ ఉంటే డెలికేట్స్ వేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మీకు వైట్స్ ఉంటుంది అండ్ ఆ తర్వాత మీకు స్టెయిన్ వాష్ ఉంటుంది ఏకో వాష్ ఉంటుంది అండ్ అలానే మీకు వులెన్స్ ఉంటుంది బెడ్ షీట్స్ రిన్స్ డ్రై ఉంటుంది వాష్ ఓన్లీ ఉంటుంది యాక్వసోక్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు మోస్ట్లీ మనం నార్మల్ మోడ్లో యూజ్ చేస్తాం ఎందుకంటే అన్ని క్లాత్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఒకవేళ మీకు క్విక్ కావాలంటే క్విక్ హెవీ అంటే ఇట్లా అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది పవర్ బటన్ ఆన్ చేయాలి ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ బటన్ నొక్కుతుంటే ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది దాని నెంబర్ అనేది వన్ నుంచి మీకు దగ్గర దగ్గర టువల్వ్ వరకు ఆ నెంబర్ని బట్టి మీరు ఆ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఆ తర్వాత మీకు స్టార్ట్ స్టార్టర్ ఉంది కదా స్టార్ట్ నొక్కితే మీకు స్టార్ట్ అయిపోతుంది ఇట్ ఆటోమేటిక్గా ఇదే సెన్స్ చేసుకుంటుంది బట్టలు ఎన్ని ఉన్నాయి ఏందనే దాన్ని బట్టి ఎంత వాటర్ కావాలి ఎంత వా ఎంత ఎంతసేపు వాష్ చేయాలి ఇవంతా అదే సెట్ చేసుకుంటుంది ఈ ఫిల్ కేసు మీరు చేంజెస్ చేయాలనుకోండి ఖచ్చితంగా మీరు కేవలం వాటర్ లెవెల్ మాత్రమే చేంజ్ చేసుకోగలరు అంతకుమించి కేర్ చేయలేరు సో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది సోక్ అవుతుంది వాష్ అవుతుందా రిన్స్ అవుతుందా డ్రై అవుతుందా అనేది అయితే చూపిస్తుంది ఇది ఒక మంచి విషయం అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూడొచ్చు ఎక్స్ప్రెస్ వాష్ ఉంటుంది అంటే క్విక్ వాష్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా మీరు పేరు మార్చారు అంతే ఇంకా మీకు హార్డ్ వాటర్ వాష్ ఒకవేళ మీ దగ్గర మీ ఏరియాలో ఉండే వాటర్ హార్డ్ వాటర్ అనుకోండి వాళ్ళకి ఫిల్టర్ అయితే పెడతారు దాని ద్వారా వచ్చిన ఇన్స్టాలేషన్ పర్సన్ ఖచ్చితంగా చెప్పాలి మీరు హార్డ్ వాటర్ వాష్ యూజ్ చేస్తారు లేదనేది దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ వాళ్ళు అయితే చేస్తారు సో ఓవరాల్గా ఇది కంట్రోల్ ప్యాన్ అయితే అండ్ ఇంకా మెయిన్గా మనం దీని యొక్క వారంటీ విషయానికి వస్తే మాత్రం టూ ఇయర్స్ మీకు కాంప్రహెన్సివ్ వారంటీ అన్నమాట హోల్ ప్రోడక్ట్ మీద అండ్ దాంతోపాటు మీకు ఫైవ్ ఇయర్స్ మోటార్ మీద వారంటీ వస్తుంది ఇది ఒక్కటి కొంచెం నాకు ఎనాయింగ్ థింగ్ అనిపించింది మోటార్ మీద అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఇవ్వాల్సింది వేరే అదర్ బ్రాండ్స్ అన్ని టెన్ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తేనే శాంసంగ్ అయితే ఏకంగా ట్వంటీ ఇయర్స్ ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళు కేవలం ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఇది ఒక్కటి కొంచెం మార్చుకుంటే బాగుండేది అండ్ ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్ మనం వాష్ క్వాలిటీ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే అన్నిటిని టెస్ట్ చేసినట్టే సేమ్ క్లాత్ సైజ్ టెస్ట్ చేశాను సేమ్ మరకలు సహా నాకు వాష్ క్వాలిటీ పర్లేదు గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఆ తర్వాతకి వన్ ఆఫ్ ది మేజర్ ప్రో నాకు ఇందులో బాగా నచ్చింది వాష్ క్వాలిటీ బెటర్ వాష్ క్వాలిటీ ఇస్తూ మీకు తక్కువ వాటర్ అయితే తీసుకుంటుంది ఇది అండ్ దాంతోపాటు నాయిస్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా టు ఆల్ దోస్ మోడల్స్ ఇందులో మీకు కొంచెం హెవీ నాయిస్ అయితే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్ ద హౌస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ నాయిస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ముందు చెప్తున్నాను అండ్ ఒకవేళ మీరు ఇంటి బయట మెట్ల కింద అలా పెట్టుకుంటే మాత్రం నటడాలి ఇష్యూ వాష్రూమ్ దగ్గర బట్ ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నాయిస్ అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అండ్ వైబ్రేషన్ కూడా కంపేర్ కంపేర్ టు శాంసంగ్ అండ్ ప్యానాసానిక్ మీకు ఇందులో కొంచెం ఎక్కువ అయితే ఉంది ఎల్జీ అయితే రావాల్సింది ఉంది అది టెస్ట్ చేశాక బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో తీసుకొస్తాను అందులో మీకు అన్నిటిని పక్క పక్కన పెట్టి టెస్ట్ చేసి ఏది బెటర్ అనేది ఆ వీడియోలో చెప్తాను ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి మన భయంగా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్ మీకు ఆ వీడియో అయితే తీసుకొస్తాను సో ఓవరాల్గా వైబ్రేషన్ అండ్ నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది అదైతే అబ్జర్వ్ చేయండి లెస్ వాటర్ తీసుకుంటుంది వాష్ క్వాలిటీ బాగుంది అండ్ ఇక ఫైనల్గా ఓడికి చెప్పే ముందు ఇందులో మేజర్ కాన్స్ రెండే రెండు ఒకటి వచ్చేసి మీకు ఇప్పటివరకు నేను చెప్పండి లిడ్ వచ్చి రావడం తోట ఇంట్లోకి రాగానే నా చేతికి దెబ్బ తగిలించుకున్నాను నేను సాఫ్ట్ లిడ్ ఉంది అనుకోని సో ఇది ఒక వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ ప్రతి ఒక్క బ్రాండ్ కూడా గుర్తుంచుకోవాల్సింది సాఫ్ట్ లిడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి ఇంట్లో పిల్లలు ఉంటారు చాలా డేంజర్ అవుతుంది చేతుల నొప్పులు అంటే చేయి చేతిని కింద పడదంటే ఖరాబ్ అవుతుంది అండ్ కొన్నిసారి మర్చిపోయేస్తే బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సాఫ్ట్ లిడ్ ఖచ్చితంగా సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అనేది కంపల్సరీ ఇవ్వాలి వేరే అదర్ బ్రాండ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాయి సామ్సంగ్ పానాసోనిక్ ఎల్జీ అన్ని బట్ వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ కాంప్రమైజ్ చేశారు విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇదైతే గుర్తుపెట్టుకుని మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఊకే ప్రతిసారి దీని దగ్గరికి వెళ్తుంటే మాత్రం దెన్ దీన్ని తీసుకోకుండా ఉన్న చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఎక్స్టీరియర్ మెటీరియల్ బిల్డ్ క్వాలిటీ అని కొంచెం పూర్ అయితే ఉంది కంపేర్ టు దోస్ టూ మోడల్స్ అదైతే చెప్పగలను ఓరాగా అన్న మేము దీన్ని తీసుకోవచ్చు మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ కావాలి అది కూడా స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ సెవెంటీన్ థౌసండ్ అని అనుకుంటే దెన్ గో ఫర్ దిస్ మోడల్ మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ అవసరం లేదు సెవెన్ కేజెస్ అయినా పర్లేదు సెవెంటీన్ థౌసండ్లో కావాలంటే దే ఈజ్ ఎ బెటర్ ఆప్షన్స్ లేదు మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ కావాలి లేదా ఎయిట్ కేజెస్ కావాలి ట్వంటీ థౌసండ్ వరకు పెట్టగలంటే దేర్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్స్ అప్పుడు మీరు దీన్ని స్కిప్ చేయచ్చు మీకు స్ట్రిక్ట్లీ సెవెంటీన్ థౌసండ్ ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ కేజెస్ కావాలి నాకు వల్పూల్ నుంచే కావాలి ఈ సాఫ్ట్ క్లోజింగ్ డోర్ పెద్ద ఇష్యూ అనుకుంటే మాత్రం దెన్ దీన్ని మీరైతే చూస్ అయితే చేసుకోవచ్చు ఇది నా ఓడిక్ట్ అయితే పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం నా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇదే కాదు ఇది పర్చేస్ అయిపోయినా బెటర్ వన్స్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి పర్చేస్ చేయండి మా ఛానల్కి హెల్ప్ అయితే అవుతుంది అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెళ్ళి లేకపోతే నేను థ్యాంక్ యూ వచ్చింగ్ బాయ్ బాయ్ జై హింద్